భైంసా ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. బీజేపీ స్పందించడం వల్లే వాళ్లకు ప్రాణప్రాయం తప్పిందన్నారు. బాధితులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో గొడవలు జరుగుతున్నా సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదంటూ ఎదేవా చేశారు. విధులు నిర్వర్తించకుండా పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని విమర్శించారు. ఇంత జరిగినప్పటికీ నిందితులను గుర్తించకపోవడంలో ఆంతర్యం ఏంటన్నారు. ఇప్పటికైనా నిజాయితీగా ఉండే పోలీసులను స్వేచ్ఛగా పనిచేసే అవకాశం కల్పిస్తే బాగుంటుందన్నారు. రోహింగ్యాలు వచ్చి రావాలి, షెల్టర్ ఇద్దామా, 108 షెల్టర్ కడియేద్దామా, రిబ్బన్ కడియేద్దామా, భైంసాలకు గొడవ జరిగినాయా, రాష్ట్రంలో హోమిస్తారు ఇవాళ పరిస్థితి. ముఖ్యమంత్రి ఎందుకు స్పందించాడు? ముఖ్యమంత్రి నిజంగా వాస్తవానికి ఆడ నిక్కచ్చేళ్ళ పోలీస్ అధికారులు ఉన్నారు, చాలా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళు ఏం చేయ ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని స్వేచ్ఛగా వదిలిపెట్టండి, మీరు వాళ్ళని డ్యూటీ వేసుకోనియండి. వాళ్ళను స్వేచ్ఛగా నిక్కచ్చిగా పనిచేసే పోలీస్ ఆఫీసర్స్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. వీళ్ళు 150 మంది, 6 ప్లేస్లు ఉన్నాయి, 6 ప్లేస్లలో మీరు ఎన్ని సీసీ ఇప్పుడు అబ్జర్వ్ చేసిర్రు, విచారణ చేసిర్రు, ఎంతమందిని అరెస్ట్ చేసిర్రు, మీరు గుర్తించకుండా బయట నుంచి వచ్చారు ఎవరైనా, బయట నుంచి వచ్చి భయంసారి అడ్డ పెడుతున్నారు ఎవరైనా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.